अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रहमतिल आलमीन सय्यिदना व नबीना व क़ायदना मुहम्मद व अला आलिही व सहबिही व मन वलाहुम इला यौमिद्दीन। قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها। अभिमान मित्रों में अंदर की ना इस्लाम अभिवादम अस्सलाम अलैकुम रहमतुल्लाह व बरकातहू। ये रोज इंशाअल्लाह मनम ज़कात अर्धम परमार्थम गुरिंचि इंशाअल्लाह तेलुसुकुंदाम। ज़कात अंटे इस्लाम धर्मम ऐदु विषयाल मीद आधारपड़ी उंटुंदि। ओकटेमिटि अश्हदु अल्ला इलाहा इल्लल्लाह व अश्हदु अन्न मुहम्मदन रसूलुल्लाह। अल्लाह तप्प निज आराध्युडु एवरू लेरु। मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह अंतिम प्रवक्ता अनि साक्ष्यम इव्वडं। रेंडवदि एंटि नमाज़ ऐदु पूटल नमाज़नि पाटिंचडं। मूडवदि ज़कात् चेल्लिंचडं। నాలుగవది రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు ఉండడం। ఐదవది స్తోమత కలిగిన వారు తన కాబా యొక్క హజ్ చేయడం। ఇవి ఐదు ఏవైతే ఉన్నాయో వీటిని ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే ఇస్లామిక ఐదు మూల ఆధారాలు మూల స్తంభాలు అని చెబుతారు। కనుక ఇస్లామిక మూల స్తంభాల్లో ఒక బలమైన మూల స్తంభం ఏమిటి? జకాత్। సరే, జకాత్ అంటే తన వృద్ధి సమృద్ధి శుభము అన్న అర్థాలు వస్తాయి। జకాత్ అంటే వృద్ధి అభివృద్ధి సమృద్ధి అన్నాక అర్థాలు అనేవి వస్తాయి। అలాగే జకాత్ అంటే శుద్ధి పొందడం, కదా, పవిత్రతను సంతరించుకోవడం అన్నాక అర్థాలు కూడా వస్తాయి। సరేనే, కనుక జకాత్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా తూఖదు మిన్ అగ్నియాహిమ్ వతురద్దు ఇలా ఫుఖరాయిహిమ్ అని ఒక సూత్రాన్ని తెలియజేశాడు। జకాత్ని సమాజంలో ఉన్న ధనికుల నుండి తీసుకోవడం జరుగుతుంది, అదే సమాజంలో నివసించే నిరుపేదలకు అది తిరిగి ఇవ్వడం జరుగుతుంది। కనుక అభిమాన మిత్రులారా, అరబ్ దేశాల్లో కనుక మనం గమనించినట్లయితే జకాత్ యొక్క వ్యవస్థ చాలా బలంగా ఉంది। ఇక్కడ ఎంత బలంగా ఉంది అంటే స్వచ్ఛందంగా కొందరు స్త్రీలు, స్వచ్ఛందంగా కొందరు పురుషులు, మా దగ్గర ఎంత ధనం ఉంది, ప్రభుత్వం యొక్క ఒత్తిడి లేదు, ప్రభుత్వం అడగదు కూడా, మా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంత ప్రాపర్టీ ఉంది, దీనికి ఎంత జకాత్ వస్తుందో చెప్పండి అని వారే స్వచ్ఛందంగా వచ్చి జకాత్ ఇచ్చి వెళ్ళే అంత యొక్క గొప్ప స్థితి అనేది అల్హమ్దులిల్లా అరబ్ దేశాలు ఉంది। కనుకనే ఇక్కడ ఏమీ లేని వ్యక్తికి కూడా అభిమాన మిత్రులారా రెండు మూడు కార్లు ఉంటాయి। ఏమీ లేని వ్యక్తికి కూడా రెండు మూడు కార్లు అంటే ఉన్నట్టు మనం మామూలుగా బిదూన్ అని అంటాము, నిజంగా వారికి సొంత ఇల్లు అనేది ఉండాలి, అయినప్పటికీ వారి దగ్గర కూడా రెండు మూడు కార్లు ఉంటాయి। ఆ ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం, సంపాదించడం, ఇది అది మాత్రమే కాదు, అది కూడా ఉన్నాయి, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు పాపం। అయితే ప్రధానంగా ఏమిటంటే సమాజంలో ఉన్న ధనిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ధనిక వర్గాలు వీరి పోషణ బాధ్యతను తీసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలని సమకూర్చి పెడుతుంటారు। కనుక ఆర్థికంగా ఆ సమానత్వం అనేది మనకు ఇక్కడ మెండుగా అనేది కనబడుతుంది ఇతర ప్రాంతాల కన్నా। కనుక అభిమాన మిత్రులారా, మనం జకాత్ యొక్క ఆదేశాన్ని అలాగే జకాత్ యొక్క ఘనతని ఇతరత్ర విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ అనేది ముందుకు వెళదాం। ప్రథమంగా అభిమాన మిత్రులారా, జకాత్ ఆదేశాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ మరియు హదీస్ యొక్క ఆధారాలతో పాటు జకాత్ చెల్లించడం ధనికుల మీద తప్పనిసరి, ధనికుల మీద తప్పనిసరి। కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీని ఒక చోట సాగనంపుతూ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు గ్రంథ ప్రజల దగ్గరికి వెళుతున్నావు, అక్కడ వెళ్ళిన తర్వాత వారిని ముందుగా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ వైపునకు ఆహ్వానించు, వాళ్ళు నీ ఆహ్వానాన్ని మన్నించి అల్లాహ్ను నిజదైవంగా నమ్మారనుకోండి, నమాజు గురించి బోధించు, ఒకవేళ నమాజు చేశాడు చేయడం ప్రారంభించారనుకోండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారి మీద జకాత్ విధిగా వించాడు అన్న విషయాన్ని వారికి తెలియజేయి అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా నొక్కి వక్కాడించారు। దీన్ని బట్టి చాలా ఒక వ్యక్తి అతను పుట్టుకతోటి ముస్లిం కుటుంబంలో పుట్టి ఉన్నా, అర్థం లేదా, లేదా తర్వాత సత్యాన్ని గ్రహించి అతను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన, అతను ఇస్లాం స్వీకరించిన వెంటనే అతను ధనికుడైతే అతని మీద జకాత్ అనేది ఫర్ద్ అయిపోతుంది, తప్పనిసరి అయిపోతుంది। సరేనే, కనుక ఇది ఖురాన్ మరియు హదీసుల యొక్క
ఆధారంగా చెప్పబడిన అంశము కనుక జకాత్ యొక్క ఘనతను మనం చూసుకున్నట్లయితే అభిమానులారా జకాత్ అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఎవరి కోసం అనేది విధిగా వించాడు ఎవరి మీద విధి జకాతు విశ్వాసుల మీద విధి కనుక జకాత్ యొక్క ఘనత విశేషాలను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది నరకాగ్నిని కాపాడబడే కర్మలు స్వర్గంలో ప్రవేశింపజేసే కర్మలు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమన్నారంటే నువ్వు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి బహుదైవ ఆరాధనకు పాల్పడకూడదు నమాజుని స్థాపించాలి జకాతుని చెల్లించాలి అన్నారు చూస్తున్నారా అంటే స్వర్గానికి గొనిపోయే కర్మల్లో జకాతు కూడా ఒక సత్కర్మ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి రెండో ఘనతని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానాహు తాలా కారుణ్యం ఎడతెరిపి లేకుండా జకాత్ చెల్లించే వారి మీద కురుస్తుంది అల్లాహ్ సుబ్హానాహు తాలా కారుణ్యం ఎడతెరిపి లేకుండా జకాత్ చెల్లించే వారి మీద కురుస్తుంది కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే విశ్వాసులు ఎవరంటే వల్ ముమినూన వల్ ముమినాత్ ఔలియాఉ బాదిన్ యఅమురున బిల్ మారూఫ్ కదా వారు ఎవరు పరస్పరం సోదరులు మంచి గురించి ఆదేశిస్తారు చెడు నుండి వారిస్తారు నమాజును స్థాపిస్తారు అలాగే జకాతును వారు చెల్లిస్తారు అని అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవిచ్చారు అదేవిధంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒక ప్రాంతంలో మనకు ప్రశాంత వాతావరణం కావాలన్నా కానీ మన యొక్క పట్టు అనేది ఆ ప్రాంతం మీద అలానే ఉండాలన్నా ఎక్కడైతే మనం నిజారాధ్యుడైన అల్లాహ్ను అనేది విశ్వసిస్తామో ఆరాధిస్తామో ఎక్కడైతే మనం నమాజ్ చదువుతామో అక్కడే ఈ జకాత్ వ్యవస్థను కూడా మనం బలంగా స్థాపించాలి కనుక అభిమాన మిత్రులారా జకాత్ అంటే ఏమిటి జకాత్ అంటే ఏ విధానం ద్వారా అయితే మన సొమ్ముని సంపద మన పరిశుద్ధపరచుకుంటామో దాన్ని ఏమంటారు జకాత్ అంటారు కనుక కరెన్సీ అయితే 2.5% కరెన్సీ అయితే 2.5% అనేది మనం జకాతు తీసి అనేది నిరుపేదలకు హక్కుగా ఇవ్వాలి బంగారం అయితే కూడా 2.5% వెండి అయితే కూడా 2.5% కనుక ఎంత బంగారము ఎంత వెండి అంటే బంగారము 7.5 తులాల బంగారం మన దగ్గర ఉంది అంటే దాని మీద జకాత్ అవుతుంది అయితే ఎప్పుడు ఏడాది గడవాలి 7.5 తులాల బంగారం మన దగ్గర ఉండి ఏడాది గడిచిపోయింది అంటే దాని మీద జకాత్ ఉంటుంది ఆ దాన్ని కరెన్సీలో మార్చి 2.5% ఏదైతే అందులో నుంచి డబ్బు అవుతుందో ఆ డబ్బు అనేది మనం జకాత్గా తీయాల్సి ఉంటుంది కనుక జకాత్ కదా ఇలాంటి వెండి బంగారం లాంటి ఆభరణాలకు కూడా ఉంటుంది జకాత్ అనేది వ్యాపార వస్తువుల్లో ఉంటుంది జకాత్ అనేది పంట సంబంధించిన విషయంలో కూడా పంట పొలానికి సంబంధించిన విషయంలో కూడా ఉంటుంది జకాత్ అనేది పశువుల్లో కూడా ఉంటుంది కానీ ప్రతి దాంట్లోనూ ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానాహు తాలా మనకు మంచి సంపదను ప్రసాదించాడో మంచి యొక్క అనుగ్రహాన్ని అల్లాహ్ సుబ్హానాహు తాలా అనుగ్రహించాడో అక్కడ మనం ఏం చేయాలంటే అల్లాహ్కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ జకాత్ అనేది మనం చెల్లించాలి కనుక అభిమానులారా ఇది మనం గమనించాలి సరేని ఇక 4వ విషయాన్ని తీసుకున్నట్లయితే జకాత్ ఇవ్వడం వల్ల 2 గొప్ప విషయాలు మనకు అనేవి ప్రాప్తమవుతాయి ఒకటి ఏమిటంటే పవిత్రత మనసులో ఎటువంటి ధనాకాంక్ష అనేది ఉండదు అస్సలు ఏంటంటే మనిషి ధనాకాంక్ష ఎలాంటిదంటే మనిషిని క్రూర మృగం కన్నా దారుణంగా మార్చేది ఏమిటంటే ధనం ధనాకాంక్ష కనుక ధనాకాంక్షను ఏం చేస్తుంది జకాత్ అనేది నిర్మూలిస్తుంది కనుక నేనేం చేస్తాను అదే ధనం అంటే ఎవరికైనా ఇష్టమే వినే మీరికైనా చెప్పేదాకైనా ధనం అంటే అందరికీ ఇష్టమే జేబు నుంచి రూపాయలు ఇవ్వాలి మనం తీయాలి అంటే ఏదో గుండెకాయని పీకీసినట్టుగా అనిపిస్తుంటుంది అయినప్పటికీ తీయాలి అయినప్పటికీ మనం ఇయ్యాలి అర్థం అలా ఇస్తేనే అవుతుంది ఈ ధనకాంక్ష అనేది ఇతర మన మనసు నుండి అనేది అది వైదొలుగుతుంది మన మనసుని మనం పవిత్ర చేసుకుంటాం రెండవది ఏమిటి పరిశుద్ధత మన ధనం పరిశుద్ధం అవుతుంది మన ధనం పరిశుద్ధం అవుతుంది కనుక మనం పొలంలో చూసామంటే పొలంలో మనం ఏదైనా ఒక పంట వేసినప్పుడు ఆ యొక్క మంచి యొక్క పంట మధ్యనే వేపుగా పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి అవి కూడా పచ్చగానే ఉంటాయి ఇంకా ఆడుకుంటాయి అబ్బా నిండుగా ఉంది నా పొలము అని వదిలేసామనుకోండి మనం వేసిన ఎరువు ఇరువు అన్నీ తినేసి మంచి పంటను తొక్కేసి అవి పిచ్చేసాయి మనకేం రాదు ఏం చేస్తాం మనం తీసేస్తాం ఆ కలుపు తీసినప్పుడు ఏమవుతుంది వెలితి ఏర్పడుతుంది చూసారా మీరు ఎప్పుడైనా అయితే ఎప్పుడైతే వెలితి ఏర్పడుతుందో అప్పుడే ఏమవుతుంది మంచి పైరు ఏం చేస్తుంది బాగా దట్టంగా తయారై పైరు వచ్చేస్తుంది బంగారు పంట చేతికి వస్తాను
అన్న కదా. అదే ఉంటే ఆయన తొక్కేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, జకాత్ అనేది నిరుపేదల హక్కు. అదేమిటి, మన ధనంలో ఉందంటే కలుపు లాంటిది అది, దాన్ని అలానే వదిలేసి జకాత్ మనం ఇవ్వడం లేదంటే మన ధనాన్ని సహా చేసేస్తుంది. ఎందుకంటే అది ప్రజా హక్కు అది. కనుక ఏం చేయాలి, మనం దాన్ని తీసి ప్రజలకు ఇచ్చేసామంటే ఏపుగా పెరిగిపోతుంది, ఏపుగా పెరిగిపోతుంది. బంగారు పంట మన చేతికి వస్తుంది. కనుక ఇది మనం గమనించాలి. ఇక ఐదో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే సమాజ సంక్షేమం. జకాతులు ఏముందండి, సమాజ సంక్షేమం అంటే ఎవరి నుంచి మనం తీసుకుంటాం, దరిద్రుల నుంచి తీసుకుంటాం. ఎవరికి ఇస్తున్నాం, అదే సమాజంలో నిరుపేదలకు ఇస్తున్నాం. కనుక దేని సంక్షేమం కోసం మనం వాడుతున్నాం, దాన్ని సొంత సంక్షేమం కోసం కాదు కదా, సరేనా, సొంత విద్యలు కట్టుకోవడానికి కాదు కదా, ప్రజా సంక్షేమం కొంత సమాజ సంక్షేమం. అలాగే నిజాయితీకి గుర్తు జకాత్. నేను ముస్లిం అంటే ఎలా రుజువు అవుతుంది, నమాజ్ చదువుతున్నాను, సరేనా, రమదాన్ ఉపవాసాలు కూడా నేను ఉంటాను, అన్నీ చేస్తున్నానంటే జకాత్ చెల్లిస్తున్నావా? ఎందుకంటే ఇస్లాం మూలాధారాలు ఒకటి ఏమిటి, జకాత్ కూడా. నేను జకాత్ చెల్లించడం లేదంటే ఎక్కడో నా నిజాయితీలో లోపం ఉంది అన్న విషయం మనం గమనించాలి. ఏడవ చూసినట్టే ప్రేమకు చిరునామా. ప్రేమకు చిరునామా. నేను కొడుకోరా బ్రహ్మాండంగా అనేది ఏమంటారు, షడ్రులు మేళవించినాక ఆహార పదార్థాలని ఆరగించేస్తున్నా, అది పక్కనే ఉన్నాడు, వీలవిల్లాడుతున్నాడు, ఆకలితో అలమటించి పోతున్నారు. ఆ కనీస మానవత్వం లేకపోతే, కనీస ప్రేమ లేకపోతే అతని కడుపు నిండాలనే దేశ మనకు మరి ఎందుకండి జీవితం అండి, ఎందుకండి మనం, సరేనా. కనుక జకాత్ ఏం చేస్తుంది, ఆ ప్రేమను చిగురింపజేస్తుంది, ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరేలా మనల్ని ప్రేరేపిస్తుంది. తద్వారా ఏమవుతుందండి, ప్రేమ అనేది మనలో పెరుగుతుంది. ఎనిమిదంటి ఈర్ష్యకు విరుగుడు. ఈర్ష ఏమిటి, సరేనా, ఒక ఉన్నత వ్యక్తిని చూశాడంటే కడుపు కాలే బాగా, మేము తింటున్నాం సార్, కడుపు కాలే వ్యక్తికి ఎలా ఉంటుంది సార్, సరేనా, కడుపు మండుతుంది లేదు అతనికి. ఎందుకంటే మనం అతని హక్కును గుర్తించలేదు, మనిషి అదే గుర్తించడం లేదు. అతనికి చాలా కడుపు ఉంటుంది, అతనికి ఆకలి ఉంటుంది, అతనికి బాధ ఉంటుంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకు, మనం బాగా ఉండడం కదా, అంత ఆకలి అయితే మనకు తెలియదు. కనుక మనం ఏం చేస్తాం, ఆ మానవ రాహిత్యంతో వ్యవహరిస్తాం కనుక అతనిలో ఈర్ష్య కలుగుతుంది. ఆ ఈర్ష్య ఏం చేసిందంటే ఆ తర్వాత తిరుగుబాటుకి దారితీస్తుంది. తిరుగుబాటు ఏం చేసింది, మళ్ళీ తిరోగమనానికి దారితీస్తుంది. సోదరుల మన తిరోగమనానికి దారితీస్తుంది. కనుక నిరుపేదలు వేరే వేరే యొక్క కూటములుగా ఏర్పడి నా విప్లవాల కింద, దీని కింద, దాని కింద ధనికుల్ని దోచుకోవడం అనే చరిత్రలు మనం చూస్తాం. కారణం ఏమిటి, ధనికులు వారి యొక్క అవసరాలు పట్టించుకోపోవడమే. కనుక ఈర్ష్య ఎక్కడో ఒక చోట అది క్రియేట్ అవుతుంది. దాన్ని ఏం చేస్తుంది, మనం జకాత్ తీసి వాళ్ళు అడగకుండానే వాళ్ళు గౌరవంగా తీసి వాళ్ళకి మనం ఇచ్చేసామంటే వారు మరి ధనికులు అంటే ఈర్ష్య చెందే అవకాశం అనేది ఉండదు. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా స్వర్గానికి ప్రవేశ మార్గం ఏంటి, జకాత్. కనుక స్వర్గానికి గల ఎనిమిది తలుపులు, ఒక తలుపు ఏమిటి బాబు జకాత్. స్వర్గానికి గల ఎనిమిది తలుపులు, ఒక తలుపు పేరేమిటి సార్, బాబు జకాతు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఇది. కనుక అభిమాన మిత్రులారా, అలాగే వసుదైక కుటుంబం అని ఇక్కడ నేను రాశాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మన తర్వాత చేస్తున్నారు. ఏమిటంటే ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఎవరు నివసించినా అతని బాధ మన బాధ అన్న యొక్క ఈ భావన కలుగజేసే యొక్క ఆర్థిక విధానము, ఆర్థిక న్యాయం ఏదైతే ఉందో అది ఏమిటంటే జకా. కనుక జకా సొమ్ము కేవలం ఇక్కడ తీసి ఇక్కడ పంచేయడం కాదు, ఇక్కడ అవసరం లేదంటే విదేశాలకు పంపిస్తారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తారు, బట్టలు లేవంటే బట్టలు ఇప్పిస్తారు, తిండి లేదంటే తిండి ఇప్పిస్తారు. కనుక అభిమాన మిత్రులారా, ఇక్కడ వరకు మనం ఆపుదాం. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి అల్హమ్దుల్లా, రేపై మనం దాన్ని మళ్ళీ చేసుకున్నాం. ఏదేమైనప్పటికీ జకాత్ అనేది అద్భుతమైన ఆర్థిక న్యాయం సోదరులారా. ఇది ఎవరు చేశాడు, అల్లా సుబ్హానతలై న్యాయం చేశాడు, ప్రజలు చేసింది కాదు. అల్లా మనం ఈ విధానాన్ని వల్ల అల్లాహ్ మనకు ఆస్తి పాస్తులు ప్రసాదించి ఉంటే ఈ విధానాన్ని మనం అవలంబించి మనం కూడా సమాజానికి న్యాయం చేసే ప్రయత్నం చెయ్యాలి, చేస్తానని భావిస్తూ సెలవు తీసుకుంటాను. జాకుమల్లా ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. వచ్చేది